శ్రీ శబరి గిరీశ మహాపాదయాత్ర సేవా సమితి వారు ప్రకాష్ నగర్ బేగంపేటలోని శ్రీ రామలింగేశ్వర హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన శబరిమల మహాపాదయాత్ర 30వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కరూరు నుండి బయలుదేరిన స్వాములు అరవకుర్తి వద్ద పావడాల మారయ్య యాదవ్, మంగమ్మ యాదవ్, నందకిషోర్ యాదవ్, అరుణ యాదవ్, సహస్ర యాదవ్, సూర్యంశ్ యాదవ్ వారు ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించారు. ఈ రోజు వరకు 835 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. సోములు యాదవ్ గురుస్వామి, బొమ్మర్తి బాబు గురుస్వామి, ఆర్ఎల్ నాయక్ గురుస్వామి, బాలు గురుస్వామి, నాగరాజ్ గురుస్వామి, దుబ్బాక సాయి కిరణ్, దశరథ్ డాడీ గురుస్వామి, టిల్లు కృష్ణ గురుస్వామి, చింటూ గురుస్వామి, విఘ్నేష్ గురుస్వామి, బబ్లుగౌడ్, ఓం ప్రకాష్ స్వామి, జానకీరామ్ గురుస్వామి, నరేష్ గురుస్వాములతో పాటు 120 మంది స్వాములు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ ఉత్తరాయణానికి ఎలా అంటే అది చెప్తే అందులో చిన్న గింజ వస్తుంది. కోనసీమ సేవా మండలి కోనసీమకి ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే ప్రముఖ రాజ్యాంగవేత్త అంబేద్కర్ పేరు కూడా పెట్టుకున్నారు. కోనసీమ సేవా మండలి వారు ఏర్పాటు చేసినటువంటి వరల్డ్స్ ఎయిడ్ డే సందర్భంగా జరుగుతున్నటువంటి సమావేశానికి అది వేదిక మీద ప్రముఖులందరూ కూడా రాధాకృష్ణ ఎయిడ్ బ్యాంక్ నారాయణ రెడ్డి గారు, అలాగే మానవతా సేవన్ గారు, అలాగే రాజకీయాల్లో చాలా సీనియర్లు గతంలో కూడా వారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు శ్రీనక్క శ్రీకృష్ణ గారు, అలాగే పాత్రికా విలేకరులకి, అలాగే డాక్టర్ గారు మా డాక్టర్ గారు శిల్పా గారికి మనిషి ఇచ్చినటువంటి జన్మలో ఎన్ను నువ్వేళ్ళు ఆనందంగా సంతోషంగా జీవించాలని మనకి జీవితాన్ని ఇస్తే మనకి ప్రకృతిలో జరిగేటువంటి అనేక సంఘటనలు ఇవాళ మనం చూస్తున్నాం. ప్రతిదీ కూడా ఇవాళ ఎయిడ్స్ డే, అలాగే ఇప్పుడే చెప్పాడు మన శ్రీనక్క శ్రీనగర్ ప్రపంచాన్ని బైకమితం చేసింది, ప్రపంచాన్ని బహిరంగతం చేసి ఈ మధ్య కాలంలోనే మనిషిని మనిషిని చూడలేనటువంటి పరిస్థితిని మనం ఈ మధ్యకాలంలో చూసాం. ప్రపంచాన్ని ఒక చోట కాదు ఎలా వస్తుందంటే గాలి ద్వారా, అంటే మనిషికి వచ్చేటువంటి అనేక రుగ్మతల్లో అసలు మనం ఒకప్పుడు ఈ ఎయిడ్స్ అంటేనే ఎయిడ్స్ పేషెంట్ని చూడడానికే భయపడిపోయాం. అమ్మో మనకి ఆ గాలిలో మనకి ఎక్కడ వస్తుందని, కానీ ఎయిడ్స్ కాదు మానవుడు చేసే ప్రయత్నంలో కరోనా లాంటి గొప్ప గొప్ప ఏదైనా ఏది దేనినైనా చేయించగలిగి ఆగడానికి ఈ మధ్యకాలంలో మనం కరోనా చూసాం. మనం కరోనా అనేది అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లా ఉండేటప్పుడు నుంచి మొదలు పెట్టామండి. అయితే ఇప్పుడు రాజమండ్రిలో హెచ్ఐవి ఎయిడ్స్పై మేము వర్క్ చేస్తున్నాం. ఉండేటువంటి హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో దాదాపు మా కోనసీమ సేవ మండలి విహాన్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్లో 12,000 మంది రిజిస్టర్ అవ్వడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా మా స్టాఫ్ వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి మనోధైర్యాన్ని ఇస్తూ ఏఆర్టీ సెంటర్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి సీడిపో టెస్టులు చేయించి బైర్లో టెస్టులు చేయించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ ఎయిడ్స్ సందర్భంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే హెచ్ఐవి పేషెంట్స్ తోటి వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ చేయడం జరిగింది. నిన్న కలెక్టర్ మేడం గారు మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది.
అయితే ఈ న్యూట్రిషన్ ఫుడ్ అంత ఇంతమందికి ఇవ్వడం అనేది నిన్న సాధ్యం కాదు కాబట్టి ప్రత్యేకించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగిందండి. ఇప్పుడు 400 మంది హెచ్ఐవి పేషెంట్స్ అంటే పిల్లలు పెద్దల వాళ్ళకి కలిపి కూడా 400 మందికి దాదాపు 18 ఐటమ్స్తో వాళ్ళకి ఈ న్యూట్రిషన్ కిట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళకి భవిష్యత్తులో ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ఈ యొక్క ఏదైతే ప్రాబ్లంతో బాధపడుతున్నామని వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి వాటిని తొలగింప చేయాలనేటువంటి ఆలోచన, అంతేకాదు సేమ్ టైం వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడానికి ఏఆర్టీ సెంటర్స్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడమే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మేము సమాజంలో మాకు ఏడుస్తూ మేము బాధపడడం లేదు, మీరు మామూలు వాళ్ళు మేము కూడా ఒకటే అనేటువంటి భావన వాళ్ళకి రావాలనేటువంటి సదుద్దేశంతో మేము ముందుకు కోరుస్తున్న సేవ మండలి విహాన్ కేరం సపోర్ట్ సెంటర్ ద్వారా మేము ముందుకు నడిపించినటువంటి కార్యక్రమం అండి. దీనికి సహకారం మాకు గవర్నమెంట్ నుంచి లేకపోయినా కూడా స్వచ్ఛందంగా ఎక్కువగా స్టాఫ్ నేను నా కమిటీ సభ్యులు వేసుకుని చేస్తున్నటువంటి సహకారం మాకు గవర్నమెంట్ నుంచి లేకపోయినా కూడా స్వచ్ఛందంగా ఎక్కువగా స్టాఫ్ నేను నా కమిటీ సభ్యులు వేసుకుని చేస్తున్నటువంటి కార్యక్రమం అండి ఇది. ఈ విహాన్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్కి గ్లోబల్ వాళ్ళు అలయన్స్ వాళ్ళతో అలయన్స్ ఒక నెట్వర్క్ ప్రాజెక్ట్కి ఇవ్వడం వాళ్ళ ద్వారా సబ్ ప్రాజెక్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. ఈ రాజమండ్రిలో మేము 2013 అక్టోబర్ నుంచి నేటి వరకు ఈ ప్రాజెక్టు చేస్తూనే ఉన్నాం. ఇక రానున్న రోజుల్లో కూడా మరింత ఎక్కువ మందికి ఎక్కువ పేషెంట్లు అంటే ఎక్కువ మంది ఉండాలని కాదు కానీ మా ఉద్దేశం ఉండేటువంటి పేషెంట్లకి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని అన్ని రంగాల్లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నామండి. దీనికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నేను డాక్టర్ శిల్ప, ఎయిర్లీ డాక్టర్ గారిని. ఈరోజు కేఎస్ఎం విహాన్ వాళ్ళు చేసిన ఈ న్యూట్రిషన్ ప్రోగ్రాము ప్రతి ఒక్క పాజిటివ్ పేషెంట్స్కి ఏంటంటే మంచి డైట్ తీసుకోవాలి, చాలా మందులు కరెక్ట్ టైంకి వాడి డైట్ తీసుకుంటే పాజిటివ్ పేషెంట్స్ ఎక్కువ కాలం కూడా ఉండొచ్చు. ఈ సంస్థ వాళ్ళు ప్రతిరోజు మా దగ్గరకు ఒక 10 మంది దాకా వచ్చి పేషెంట్స్ ఫాలోఅప్ కానీ వాళ్ళ CD4 కౌంట్లు కానీ వైరల్ లోడ్ కౌంట్ కానీ మొత్తం ఈ సంస్థ ద్వారా 10 మంది వచ్చి ఫాలోఅప్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి కూడా ఇంటింటికి వెళ్ళి కూడా వాళ్ళు చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. మా దగ్గర కనీసం వీళ్ళ ద్వారా చాలామంది పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ పొంది చక్కగా ఉండి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. సో మీరందరూ కూడా ఈ పాజిటివ్ పేషెంట్స్ని ఒక వేరేగా చూడకుండా అందరినీ ఒకేలా చూసి మంచిగా ఇదిగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. డాక్టర్ శిల్ప. ఎన్ని సంవత్సరాలు పడి చేయడం జరుగుతుంది ఇక్కడ. వీళ్ళకి కూడా నేను ఈ రోజు కూడా లేదనుకుండా సప్లై చేశాను. ఇప్పుడు ఎలా డొనేట్ చేయండి సార్ అంటే ఇప్పుడు కూడా నాకు ఒంట్లో బాగాలంటే కూడా డొనేట్ చేశాను. ఇప్పుడు కూడా ఇబ్బంది పడుకున్నాను. ఆ సార్ కూడా ఇప్పుడు ఇలాగే మనల్ని కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. మనం కూడా ఇప్పుడు అడుగుతారు, అడిగినందుకు మనం కాదనకుండా చేసి పెడతాం. కోనసీమ సేవ జరుపుతారన్న వీళ్ళందరూ కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తారు. మొత్తం నేను ప్రతి సేవా కార్యక్రమాలు కూడా ఇప్పుడు లేదనుకుండా